దెయ్యం బొమ్మ 8వ భాగం. మనం ఇంతకు ముందు భాగంలో రుద్ర స్వామీజీ సహాయంతో దెయ్యాన్ని రాజన్ కసానా వాళ్ళ అమ్మ శరీరం నుంచి బయటికి తీసి ఒక చెక్క పెట్టెలో బంధించి నదిలో విసిరేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒక జాలరి చేపలు పట్టడానికి నదిలో వల వేస్తాడు. అందులో చిక్కుకొని ఆ చెక్క పెట్టె కూడా వలతో పాటు బయటికి వచ్చేస్తుంది. జాలరి వలను విదిలించగానే ఆ చెక్క పెట్టి అతనికి దొరుకుతుంది. ఇందులో ఏముందో? పద ఏముంటేనే ఇంటికెళ్ళి శాంతికిస్తాను, దానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఆ జాలరి ఆ డబ్బాను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. మరియు తన భార్య శాంతికిస్తాడు. ఏమండి, ఈ పెట్టి చాలా బాగుంది, మరియు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, ఇందులో ఏముంది? తెలీదు, నేను దీన్ని ఓపెన్ చేయలేదు, నువ్వే తెరిచి చూడు. శాంతి ఆ డబ్బాన్ని తెరిచి చూడాలని అనుకుంటుండగా అప్పుడే వాళ్ళ పిల్లలు చింటూ మింటూ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఆకలి వేస్తుంది అంటారు. అమ్మా త్వరగా అన్నం పెట్టు. అవునమ్మా, ఆకలి చాలా ఎక్కువ వేస్తుంది. పిల్లలు మాట విన్న తరువాత శాంతి ఆ డబ్బాను అక్కడే పెట్టేసి వాళ్ళకి వడ్డించడానికి కూర్చుంటుంది. ఆ విధంగా సాయంకాలం అవుతుంది, మరియు శాంతి పనిలో పడి ఆ చెక్క పెట్టె గురించి మర్చిపోతుంది. 2 రోజులు గడుస్తుంది. జాలరి నదిలో చేపలు పట్టడం కోసం బయటకు వెళ్ళిపోతాడు. ఒకరోజు సాయంత్రం ఖాళీగా కూర్చున్న శాంతి యొక్క దృష్టి ఆ చెక్క పెట్టె మీద పడుతుంది. అరే, ఈ చెక్క పెట్టెని ఇంతవరకు నేను తెరిచే చూడలేదు, ఈరోజు చూస్తాను ఇందులో ఏనిది దాచిపెట్టబడుందో అని ఆలోచిస్తూ శాంతి ఆ డబ్బాను ఓపెన్ చేయగానే ఒక మంత్రించిన మాలతో బంధించబడిన ఒక బొమ్మ తనకి కనిపిస్తుంది. అరే, ఒక బొమ్మని ఈ చెక్క పెట్టెలో బంధించి ఎందుకు పెట్టారు? అది కూడా ఒక మాలను చుట్టి. అరే, నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా ఏంటి? ఈ బొమ్మ మినీకి ఉపయోగపడుతుంది. ఈ మాలని చింటూకిస్తాను, మరియు ఈ పెట్టె నాకు ఉపయోగపడుతుంది అని ఆలోచించే శాంతి ఆ డబ్బా మూసివేస్తుండగా వాళ్ళిద్దరు పిల్లలు అక్కడికి వస్తారు. మరియు చింటూ అల్లరితో వాళ్ళమ్మ చేతిలో నుంచి ఆ చెక్క పెట్టెని లాక్కోగానే ఆ బొమ్మ నుండి ఆ మాల క్రింద పడిపోతుంది. ఆ మాల కింద పడగానే ఆకాశంలో నల్లటి మబ్బులు వచ్చేస్తాయి, మరియు గట్టిగా ఉరుములు మెరుపులు కూడా వస్తాయి. పిల్లలు త్వరగా పడుకోండి, రేపు ప్రొద్దుటే స్కూల్కి వెళ్ళాలి కదా. మమ్మీ, వాడికి మాల ఇచ్చో, నాకు బొమ్మ ఇవ్వవా? ఎవరికి ఏ బొమ్మ ఇవ్వను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి శాంతి పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. తాను ఆ పెట్టిని తల దగ్గర పెట్టుకుని పడుకుని పోతుంది. అర్ధరాత్రి అవగానే శాంతికి ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. వెంటనే శాంతికి మెలకు వచ్చేస్తుంది. ఇదేం శబ్దం? ఇదేమీ చెడ్డ కల కాదుగా. కాదు, ఇదేం కల కాదు, అది నేనే అని చెప్పి ఆ దెయ్యం శాంతి శరీరంలోకి ప్రవేశిస్తుంది. నన్ను కతం చేయడం అసాధ్యం, నేను తిరిగి వచ్చేశాను. వాళ్ళమ్మ దగ్గర నుంచి ఏవో భయంకరమైన శబ్దాలు విని పిల్లలిద్దరూ భయపడిపోతారు. పరిగెత్తుకుంటూ రజనీ గదిలోకి వెళ్ళిపోతారు. వంటగదిలో సామాన్లు పడిపోయిన శబ్దం వినిపించగానే మినీ అక్కడికి వెళ్తుంది, మరియు చింటూ వాళ్ళ మమ్మీ దగ్గరగా వెళ్తాడు. అమ్మా, ఈ నవ్వే శబ్దం ఎవరిది? చింటూ మెల్లో ఆ మాల ఉండడంతో దెయ్యం చింటూని ఏమీ చేయలేకపోతుంది. అతన్ని అక్కడి నుంచి పంపేయడానికి అబద్ధం చెప్తుంది. ఎవరిదీ కాదు, బయట ఉరుముల శబ్దం వస్తుందంతే, నువ్వేం శబ్దం విన్నావో వెళ్ళి పడుకో అని చెప్పగానే చింటూ అక్కడి నుంచి వచ్చేసి మిన్నూను తీసుకొని వేరే గదిలోకి వచ్చేస్తాడు. ఏమైంది? మమ్మీ చెప్పింది బయట మెరుపుల శబ్దమని. మినీ వాళ్ళన్ని మాటలు విన్న తరువాత ఇద్దరూ కలిసి నిద్రపోతారు. ఆ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ శాంతి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. తను ఎక్కువసేపు ఇంటికి బయటే ఉంటుంది, మరియు ప్రతిరోజు ఆ చుట్టుప్రక్కల ఏదో చెడు జరుగుతూనే ఉంటుంది. అదంతా మినీ గమనిస్తూ ఉంటుంది. ఈ మధ్య అమ్మ చాలా విందుగా ప్రవర్తిస్తుంది, మన పొరుగు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఈ విధంగా ఎప్పుడూ లేదు. ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఉంది. ఇదంతా ఆలోచిస్తూ మినీ ఒకరోజు రాత్రి వాళ్ళమ్మ గది వైపుగా వెళ్తుంది. తను అలా గది దగ్గరకు చేరుకోగానే గదిలోంచి ఆ శబ్దాలు విని భయపడిపోతుంది. అక్కడే నించొని కిటికీలోంచి చూస్తుంది. ప్రజల మరణం చూసి నాకెంత మజాగా ఉందో,
అలా ఒక్కొక్కరిగా నేను అందరినీ చంపేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నా రాజ్యమే ఉంటుంది, కేవలం నా భయం మాత్రమే ఉంటుంది. ఇదంతా చూసి మిని ఒక్కసారిగా హడలిపోతుంది. అమ్మా అమ్మా, నీకేమైంది? ఆమెందుకు ఇదంతా చేస్తుంది? మిని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం స్కూల్ టైం కన్నా ముందుగా ఇంటి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కూర్చుంటుంది. మిని మందిరంలో కూర్చొని వాళ్ళమ్మ ఎలా బాగుపడాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరియు చింటూ స్నానం చేస్తూ ఆ మాలను కిటికీకి తగిలిస్తాడు. తరువాత ఆ మాలను వేసుకోకుండా వాళ్ళమ్మ దగ్గరగా వెళ్తాడు. మమ్మీ, చెల్లి వంట తిని తిని బోరు కొట్టింది, ఈరోజు నువ్వు వంట చేయవా? ఒకవైపు మిన్ను మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండగా చింటును తీసుకొని వాళ్ళమ్మ వంటగదిలోకి వెళ్తుంది. మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి మిన్ను చింటూ కోసం అటు ఇటుగా వెతుకుతుంది. చింటూ చింటూ, ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు స్కూల్కి ఎందుకు రాలేదు? వాళ్ళ తమ్ముణ్ణి పిలుస్తూ మిన్ను వంటగదిలోకి వచ్చి చూడగానే వాళ్ళమ్మ శాంతి అక్కడ కూర్చొని మాంసం తింటూ ఉంటుంది. మరియు ఆ పరిసరాలంతా రక్తంతో నిండిపోయి ఉంటాయి. తనకి నా వంట కావాలంట, కానీ తనే నా వంట అయిపోయాడు. ఇదంతా చూసి మిను భయంతో అరవడం మొదలు పెడుతుంది. వెంటనే దెయ్యం ఆమెను చూస్తుంది. ఆ దెయ్యం మినును చూస్తూ భయంకరంగా నవ్వుతూ ఆమె వైపుగా వస్తుంది. దెయ్యం తన వైపుగా రావడం చూసి మిను అక్కడి నుంచి పారిపోతుంది. ప్లీజ్ నన్ను వెళ్ళిపోనివ్వే, నేను ఎవరికి ఏమీ చెప్పను. నువ్వు ఎవరికో చెప్పడానికి నేను నిన్ను విడిచిపెట్టాను. నేను నిన్ను విడిచిపెడితే కదా నువ్వు చెప్పగలవు. పరిగెడుతూ మిని అక్కడే ఉన్న మందిరంలోకి వెళ్ళిపోతుంది. కానీ అక్కడికి దెయ్యం వెళ్ళలేదు. అందువల్ల ఆ దెయ్యం తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మరియు మిని మందిరంలోనే కూర్చొని ఉంటుంది. అరే, ఈ విధంగా మా అమ్మకి ఏమైంది? ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆమె మీద ఏదో చెడ్డాత్మ పనిచేస్తుంది. ఏదో విధంగా నేను మా అమ్మని రక్షించాలి. మిని ఆ మందిరంలో కూర్చొని కూర్చొని సాయంత్రం అయిపోతుంది. రాత్రి మందిరం మూసేయడంతో ఆమె బయటికి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత తను భయపడుతూ ఇంటివైపుగా వస్తుంది. దేవుడా, ఆ దెయ్యం పడుకొని ఉండాలి, మరియు నేను వచ్చినట్టు ఆ దెయ్యానికి ఏమాత్రం తెలియకూడదు. తనలో తను ఈ విధంగా అనుకుంటూ మిని ఇంటికి రాగానే ఇంట్లో ఆ దెయ్యం కనిపించదు. ఇంట్లో దెయ్యం కనిపించకపోయేసరికి మిని ఊపిరి పీల్చుకుంటుంది. మరియు తన గదిలోకి వెళ్ళి చింటూ గుర్తొచ్చి ఏడుస్తూ ఏడుస్తూ పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం లేచి చూడగానే మిని ఎదురుగా భూతాన్ని చూసి భయపడిపోతుంది. రాజకుమారికి మెలకు వచ్చిందా? మంచిది, నాకు కూడా ఆకలి వేస్తుంది. పద, త్వరగా నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ అవ్వు. దెయ్యం మాటలు విని మిని చాలా భయపడిపోతుంది. మరియు తను అలా పారిపోవడానికి ప్రయత్నించగానే వెంటనే ఆ దెయ్యం తన చెయ్యి పట్టుకొని గాల్లో వేలాడదీస్తుంది. నా నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తే ఏ ఉపయోగం లేదు. మీ అమ్మ రక్షించబడుతూ నీ తమ్ముడు రక్షించబడడు. నువ్వు రక్షించబడి ఏం చేస్తావు? నేను రక్షించబడి నేను నీకు సేవ చేస్తాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నువ్వు ఎలా అంటే అలా. మిని మాటలు విని దెయ్యం గట్టి గట్టిగా నవ్వుతుంది. నువ్వు నాకింత భయపడడం నాకు నచ్చింది. కానీ ఒకసారి ఆలోచించు, నేను నిన్ను చంపేస్తే మిగతా వాళ్ళు ఇంకెంత భయపడతారు. అలాంటి వాళ్ళని భయపెట్టి చంపడంలో నాకు చాలా మజాగా ఉంటుంది. ఏంటి, నేను భయపడితే మిగతా వాళ్ళు కూడా భయపడతారా? ప్లీజ్ నన్ను వెళ్ళిపోని. దెయ్యం మిని చెప్పిందేమీ వినకుండా గాల్లోనే ఆమెను చంపేస్తుంది. దెయ్యం మినీని చంపి ఆరాముగా తన మాంసం తింటూ ఉంటుంది. కానీ ఇంటి బయట ఏం జరిగిందంటే ఒక వ్యక్తి దంతా చూస్తాడు. మరియు శాంతిలో ఉన్న భూతం గురించి అతనికి తెలిసిపోతుంది. కానీ దెయ్యానికి ఇప్పటికి కూడా తెలియదు. బహుశా ఇక ముందు తన ప్రాణం కూడా ప్రమాదంలో పడుతుందని. టు బి కంటిన్యూడ్. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. హా, ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి.